హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ములు థాట్స్. ఇవాళ వీడియో ఏంటంటే, స్ట్రీట్లో మనకి రోడ్ సైడ్ అమ్ముతూ ఉంటారు కదండి పకోడా, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే వాళ్ళనే డైరెక్ట్ అడిగి ఎలా చేస్తారో అని చెప్పి కనుక్కొని ఇప్పుడు మీకోసం ఇవన్నీ షేర్ చేద్దామని నేను వాళ్ళని అడిగి కనుక్కొని చేస్తున్నానండి. సూపర్ అంటే సూపర్గా ఉంది, చాలా లైక్ చేస్తారు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియో చూసేయండి. ఇది ఎలా అంటే, ముందుగా చికెన్ తీసుకున్నాను కదండి, ఆ చికెన్లో సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, అంటే ఒక హాఫ్ స్పూన్ అనుకోండి పసుపు, ఒక స్పూన్ దాకా కారపొడి, ఇందులో కొంచెం ఇది ధనియాల పొడి అండి, ఎక్కువ వేయొద్దు, కొంచెం మిరియాల పొడి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకొంచెం ఇది ఏంటంటే ఒక స్పూన్, ఒక టేబుల్ స్పూన్ అనుకోండి కామ్ ఫ్లోరు, ఒక టేబుల్ స్పూను శనగపిండి రెండు వేసి, ఇవి మొత్తం వేసేసి కొంచెం బాగా కలుపుకోవాలి. ఇందులో కొంచెం కలర్ యాడ్ చేశానండి, నేను కలర్ యాడ్ చేశాను కాబట్టి మీరు యాడ్ చే అంటే లైట్గా యాడ్ చేశాను, మీరు యాడ్ చేయకున్నా పర్వాలేదండి. ఇదైతే ఖచ్చితంగా స్ట్రీట్లో ఎట్లా దొరుకుతుందో అదే టేస్ట్తో ఉంటుంది చూడండి. ఈ విధంగా కలిపేసుకోవాలి చక్కగా. ఇప్పుడైతే ఆయిల్ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసా, ఇందులో కొంచెం వేసేసి రెండు పక్కల మంచిగా వేయించేసుకోవాలండి. మనకు ఎర్రగా వస్తుంది కదా వేగింది అని, అంత దాకా మనం వేయించేసుకోవాలి. ఖచ్చితంగా ఈవినింగ్ టైంలో చేసుకొని తింటే చాలా బయటకి కొనాల్సిన అవసరం లేకుండానే ఆ టేస్ట్ మనకు వచ్చేస్తుంది. నేను డైరెక్ట్ వాళ్ళనే పోయి అడిగి ఏమేమి వేస్తారన్నా అని అడిగి తెచ్చి కనుక్కొని చేశానండి. ఇందులో కొంచెం కరివేపాకు, ఇట్లా వేగిన తర్వాత కరివేపాకు, కొంచెం పచ్చిమిర్చి చీలికలు వేసేసి కలిపేసి వేయించుకోవాలి. చూడండి ఈ విధంగా తీసేసేయాలి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వేరొక వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.